నమస్కారం సార్ నమస్కారం అమ్మ సార్ కార్తీక మాసం ప్రారంభం అవబోతుంది దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి కార్తీక మాస పూజలు అనేవి స్టార్ట్ చేసేస్తుంటారు అయితే ముఖ్యంగా కార్తీక మాసం అనగానే మనకు గుర్తొచ్చేది శివుడు శివుడికి ఇది చాలా ప్రీతికరమైన మాసం అని చెప్తుంటారు ఎందుకని శివుడికి కార్తీక మాసం అంటే ప్రీతికరం ముఖ్యంగా శివకేశవుల ఇద్దరిని ఆరాధిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుందని కూడా చెప్తుంటారు ఎందుకు ఇద్దరిని ఆరాధించాలి ఈ మాసంలో కేవలం శివకేశవులే కాదమ్మా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉంది దీంట్లో తులసి ఆరాధన ఉంది కూడా కలిపితే కార్తీక మాసం మనకు కృతికా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే దాన్ని కార్తీకం అని అంటారు పౌర్ణమి నాడు ఉండేటటువంటి నక్షత్రాలను బట్టి మనకు మాసాలు నిర్ణయించబడి ఉంటాయి మొదటి నుంచి మృగశిర పౌర్ణమి నాడు వస్తే అది మార్గశిరం కృత్తిక పౌర్ణమి నాడు ఉంటే అది కార్తీకం అశ్విని కార్ పౌర్ణమి నాడు కనుక వస్తే ఆశ్వీజం ఇట్లా మసాలన్నిటి పేరు అట్లా ఉంటాయి అంటే పౌర్ణమి నాడు కృతిక నక్షత్రం ఉంటుంది కృతికకు మీరన్న ఆ సుబ్రహ్మణ్య స్వామి అధిపతి కూడా ఉంటాడు అగ్ని నక్షత్రం అది ఇది ప్రకృతిలో జరిగేటటువంటి మార్పు ఈ సూర్యుడు చంద్రుడిని బేస్ చేసుకుని వచ్చేటటువంటి ఈ లెక్కలు ఇవి సరే ఈ విషయం పక్కకు పెట్టిన భూమి అనేటటువంటిప్పుడు ఈ భూమికి ఒక చల్లదనం రాబోయే సమయం ఇది చలికాలం అని మనం అంటుంటాం ఈ చల్లదనం వచ్చేటటువంటి సందర్భాల లోపల శివలింగము అనేటటువంటిది ఒకటి మనం ప్రత్యేకంగా గమనించేటట్టయితే భారతీయ జీవనం లోపల శివలింగం ఏది అని చెప్పేసి చర్చ వచ్చింది శివుడికి పూజ ఏ రూపంలో చేస్తున్నాం మనం లింగ రూపంలో ఈ భూమి మొత్తాన్ని గనక ఊహించుకోండి ఇంత పెద్ద భూమిని ఒక లింగ రూపంలాగా మనం ఊహించేటట్టు అయితే ఇప్పుడు చేసే పూజ ఎవరికి అంటే భూమికి చేసే పూజ ఈ భూమికి పూజ కాబట్టి ఈ సందర్భం లోపల మీద వర్షాలు పడి వ్యవహారం నడిచి చక్కనేటువంటి పంటలు పండాలనేది ఒకవైపు అదే సందర్భం లోపల ఈ భూమి మీద సస్యశ్యామలం జరగాలనేది ఇంకోవైపు ఇవన్నీ కూడా గమనించుకునే విధానం ఉంది భూమి శివుడు అనే పదానికి వెనక కూడా చాలా తత్వం ఉందమ్మా ఎట్లా తీసుకోవాలి అంటే భూమికి చంద్రశేఖరుడు అని పేరుంది శివునికి చంద్రుడు శిరస్సును ధరించినవాడు ఈ భూమికి ఉపగ్రహం ఎవరున్నారు చంద్రుడే ఉంటాడు గంగాధరుడు అని పేరు ఆయనకు గంగాధరుడు ఎట్లా అవుతాడు అంటే భూమి మీద ఉండేటటువంటి మూడు వంతుల నా మూడు వంతుల రెండు వంతుల్లో నీళ్లే ఉన్నాయి ఆయన నెత్తి మీద ఏం పోస్తున్నాడు అంటే నీళ్ళనే పోస్తున్నాడు అది భూమికి సంకేతం అట్లాగే నటరాజుగా చెప్తూ ఉంటుంటాం దిగంబరుడు అని చెప్తాం అంటే ఆకాశంలో దిక్కులే అంబరంగా కలిగిన వాడు అని దిక్కులే వస్త్రాలు ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు తన చుట్టూ తాను తిరగటం సూర్యుని చుట్టూ తిరగటం ఇంకోటి అయన చలనం మూడు చలనాలు ఉంటాయి ఆయనకు ఇన్ని చలనాలు చేస్తుంటే డాన్సింగ్ ఏ అది ఆ డాన్సింగ్ ఆ నటరాజు చుట్టూ ఉండేటటువంటి ఏదైతే ఆరాలాగా ఉండే జ్వాలలు ఉంటాయి కదా ఇదంతా కూడా ఓజోన్ ఈ మధ్యలో ఉండే నటరాజు భూమి ఈ చుట్టూ ఉండేటువంటి పరిక్రమ ఓజోన్ దానిపైన జ్వాలగా ఉంటుంది లోపల చల్లగా ఉంటుంది అందుకే శ్రీ సూక్తం చెప్తూ ఉంటుంది ఓ కామి తృప్తాం తర్పయం అని అంటే లోపలికి వస్తే ఆ ఓజోన్ పొర లోపల చల్లదనం ఉంటుంది బయటికి వస్తే జ్వాలని ఉంటాయి అందుకని ఈ జ్వాలా సంబంధమైనటువంటి అంశంగా నటరాజును చూపిస్తాం అది ఎవరు మరి ఓకే ఏ రకంగా చూసినా గాని భూమికి శివ సంబంధంగా తీసుకొని శివుడిగా ఈ చూసే విధానం మన వాళ్ళకి వచ్చింది మీరు లలితాదేవి పూజ చేసినప్పటికీ కూడా లలితాదేవి ప్రకృతికి సంకేతంగా అయితే లలితాదేవి ఎవరి మీద కూర్చున్నట్టు ఉంటుంది శివుడి మీద కూర్చున్నట్టు ఉంటుంది శివుడు అంటే భూమి చుట్టూ ఆవరించి ఉండేటటువంటి ప్రకృతి ఇది మనం గమనించాల్సినటువంటి వ్యూ అందుకని ఇప్పుడు ఈ ఇన్నిటి మీద మనం ఆలోచించాల్సింది భూమి సస్యశ్యామలంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ భూమి సస్యశ్యామలం ఆనందంగా ఉండడానికి ఒకవైపు దీపం పెట్టేసి దీపం ద్వారా దీని వెలుగులు నింపాలి ఉష్ణాన్ని నింపాలి మరొక వైపు భూమి మీద సరి అయినటువంటి వర్షాలు పడి చక్కనైనటువంటి పంటలు పండాలి ఇది ఇప్పుడు జరగవలసినటువంటి మార్పు అందుకని దానిని గుర్తు చేసేటటువంటి విధానమే ఈ శివ కార్తీక మాసం అనేటప్పుడు నెమ్మదిగా చలి పెరుగుతున్నప్పుడు భూమి అంతా కంజెస్ట్ అవుతుంది కాబట్టి ఆ కంజెస్ట్ అనేది విస్తరించేటువంటి ప్రయత్నంగా మారతం భూమి కంజెస్ట్ అవుతుంది అంటే భూమి ఒక్కడే కాదు కదా మనలో ఉన్నటువంటి భూతత్వం కూడా కంజెస్ట్ అవుతుంది మనిషి అన్నప్పుడు కేవలం పంచభూతాల లోపల ఐదు భూతాలు మనకు ఉంటున్నప్పుడు ఒక భూతం యాభై శాతం కనపడుతుంది మిగిలిన పన్నెండున్నర పన్నెండున్నర కనపడతాయి అన్ని కలిపి వంద శాతం ఈ ఈ యాభై శాతం ఉండేటటువంటిది ఇదంతా కూడా భూతత్వమే కనిపిస్తుంది ఇది మిగిలినవి జలము అగ్ని మనకు కూడా ఉన్నాయి కాకుండా అవి లోపల పన్నెండు పన్నెండర కనపడుతూ ఉంటుంటాయి కాబట్టి వాటన్నిటినీ కలిపి చూసే సందర్భాల లోపల మనకు మన లోపల ఉండే భూతత్వం కూడా కంజెస్ట్ అవుతూ వస్తుంది ఈ కంజెస్ట్ అవుతున్న దాన్ని మనం విస్తరించుకుంటూ పొద్దున్నే లేచి నదీ స్నానం చేయమంటాం ఇంకా ఇటువంటివి అంటే నీలో శుద్ధతను పెంచుకుంటూరా నువ్వులో విస్తరించుకో లేకపోయిన ముడుచుకుని పోతావు జాగ్రత్త అని చెప్పడం అందుకని ఈ మాసం మొత్తం కూడా శివ సంబంధం పూజ చేయటం అంటే పూజ ఈజ్ నథింగ్ బట్ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ యువర్ సెల్ఫ్ నేను నువ్వు పెంచుకుంటూ పెంచుకుంటూ పో పూజ చేయటం పూజ చేయటం అంటే అక్షతీయటం కదా అక్కడ కూర్చొని నీ మనసును ఎంతసేపు కేటాయించగలిగినా ఎంత కేంద్రీకరించగలిగావు ఇది చేస్తే అదట అది చేస్తే ఇదట ఏం రాదమ్మా అది మారేడు పూలు పెట్టే మారేడు ఆకులు పెట్టేసి చేసేటట్టు అయితే ఇది వస్తుంది అని చెప్పేసి చేసుకోవటం అనేటటువంటిది ఫర్ ద లోయర్ అవుట్లుక్ పర్సన్స్ కు వాళ్ళకి అంతకన్నా ఏమీ తెలియనటువంటి వాడికి అది పెట్టి సంతోషపడి పెద్ద గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు అది సంతోషం వాళ్ళ వరకు వెన్ యూఆర్ ఇన్ నాలెడ్జ్ ఫుల్ వే ఈ భూమి మీద మారేడు వృక్షాలు పెంచండి అని చెప్పడం అనేటటువంటిది లక్ష్యం మారేడు చెట్లు పెట్టడం భూమికి పూజ చేయటం అని చెప్పేసి అంటే మారేడు దళాలు పెట్టేసి ఉన్న చెట్లకు పోసుకుంటాం అని కాదు ఉన్న చెట్లకు పోసుకుంటారు రండి నో ప్రాబ్లం చెట్ ఎట్లా రాకు రాలిపోయే బదులు అక్కడ కూడా పెట్టచ్చు కానీ అక్కడ పెట్టడం వల్ల దానికన్నా ఆ వృక్షాలు ఈ భూమి మీద పెంచేటట్టు అయితే ఆదిచ్చవర్ నే పశోధి జాతో వనస్పతిస్తవ వృక్షో అధ బిల్వహ ఈ బిరువ వృక్షం ఫలాలు అది పువ్వు లేకుండా ఫలాలు వచ్చేటటువంటిది దీంట్లో ఆక్సిజన్ అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉంటుంది ఇది గనుక మీరు పెంచేటట్టు ఈ భూమి మీద కాలుష్యం తగ్గుతుంది అని చెప్తుంది ఆ కాలుష్య నివారణకు చేసే ప్రయత్నం కింద తులసి అండ్ ఇది రెండు పెట్టుకుంటారు వచ్చారు ఆ తులసిని పెంచడం అనేటటువంటిది శివ పూజకు సంకేతమే మారేడు వృక్షం పెంచడం కూడా శివ పూజకు సంకేతమే ఇటువంటి పూజలు చేసుకుంటూ రావాలి ఈ వృక్ష జాతులను అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవాలి ఆ వృక్షజాతులు పెరిగిన తర్వాత దాని కాయలు వస్తాయి ఫలాలు వస్తాయి ఇవి వస్తుంటాయి దానిని మళ్ళీ అది హోమంగా ఎట్లా వాడాలి అనేటటువంటి తపస్సు చేయటం అంటే కేవలం ఇది ఒకటే కదా అనేక రకాల పదాలు ఉంటాయి తపస్సు వెనక హోమం చేయండి దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఈ ప్రకృతి లోపల ఈ అంటే మనకు హోమం వెనక ఉండే తత్వం ఏంటంటే మీరు ఒక దీని పేరేం పేరు టైర్లో ఇంకేదో ఇంకేదో కాల్చి పెట్టారనుకోండి ఆ వాసన వచ్చే విధానం వేరే ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రకృతి అంతా కాలుష్యం అవుతుంది కానీ అదే ఒక సమిధలు కొన్ని పండ్లు కొన్ని రకాలైన వస్తువులు విత్ నెయ్యి వేసి చేస్తే హోమం అంటాం ఈ హోమం చేస్తే వచ్చేటటువంటిది అట్మాస్ఫియర్ క్లీనింగ్ అలక్ష్మి పరిహరణ లక్ష్మి ప్రాప్తి దీపావళి నాటి చేసే పని ఇదే అలక్ష్మి నిస్సారం లక్ష్మి ప్రాప్తి అంటాం అర్ధరాత్రి పూట లక్ష్మిని వెళ్ళగొట్టాలి చీపురితో అని దీపావళి నాటి చేస్తూ ఉంటాం అది ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఈ భూమి మొత్తానికి జరగాలేదు మా ఇంట్లో నాకు కాదు ఇక్కడ అది భూమి లోపల నేను భాగాన్ని మరిచిపోవద్దు ఆ భూమి లోపల ఈ శరీరంలో కూడా భూతత్వం ఉంది ఈ తత్వం కూడా పాజిటివ్ గా మారాలి అందుకని కార్తీక మాసాన్ని అంతా కూడా ఆహార నియమాలతో కూడుకున్నటువంటి మాసం ఇది ఉదయం నుంచి భోజనం చేయకుండా రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేసే సంప్రదాయం ఎందుకంటే చలికాలం అంతా గడ్డగట్టుకుని ఉంటుంటాం ఎక్కువగా తినాలని నడిపించకపోవచ్చు కాబట్టి పూజాధికారుల ద్వారా లేదా ఏదైనా వేరు వేరు రకాల జపము ధ్యానం చేసుకోవటం ద్వారా తన శరీరం లోపల శక్తిని పెంచుకునేటువంటి సమయాల్లోపల కార్తీక మాసం విశేషమైన మాసం ఇది శివుడికి విశేషము అంటే భూమికి విశేషం అని అర్థం శివుడు ఎక్కడ కనపడడం మనకు ఈ భూమే శివుడు ఈ విశ్వమే మనకు విష్ణువు ఈ ప్రకృతే బ్రహ్మ ఈ మూడు రకాల అంశాలు మనం గుర్తుపెట్టుకునేటైతే మన పురాణ విజ్ఞానం అంతా అర్థం చేసుకోవడం చాలా సులువు అవుతుంది మీకు విష్ణువు అనేటటువంటిప్పుడు మీకు దీంట్లో ఏం చెప్తారు విష్ణు సహస్రనామాల్లో మొదలు పెట్టడమే విశ్వం విష్ణు పశత్కారు మొదలు పెడతాడు అక్కడ విష్ణు శబ్దానికి వ్యాపనం అని అర్థం వ్యాపించి ఉన్నటువంటిది విష్ణువు అని అర్థం విశ్వమంతా వ్యాపించింది అర్థం కాబట్టి ఇటువంటి వ్యాపనం కలిగినటువంటిది విష్ణువు అని ప్రకృతి దాంట్లో బతికించేవాడు సృష్టి అనేటటువంటిది కాలానికి ప్రకృతికి అనుకూలమైన వాడు విస్తరించిన వాడు బ్రహ్మ అని మన పౌరాణంలో వీటికి అన్నిటికీ పాత్రలు స్వీకరించాం మనం ఆ స్వీకరించి ఈ భూమి ఏమో శివునిగా తీసుకున్నాం అందుకనే పూజా విధానంలో కూడా శివునికి ఇది కనపడుతుంది ప్రకృతికి పూజా విధానం ప్రత్యేకంగా ప్రకృతిని పూజ చేయటం అని చెప్పేసి ఆయనకి అసలు రూపమే లేకుండా చేసాం విశ్వానికి ఏమో విశ్వరూపం అని పెట్టాం మనం ఒకటి గుర్తు చేసుకోవడానికి మీరు అనంత పద్మనాభ స్వామి రూపం చూసిన పదిదలతో విశ్వరూపం చూసినా విష్ణుకు తప్ప ఇంకెవరికి విశ్వరూపాలు లేవు అవును అందుకని విశ్వరూపం అంటే విశ్వరూపమే ఆ భావన మనం అర్థం చేసుకుంటే విష్ణు ఎవరో అర్థమైపోతుంది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు నీలో నాలో మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే శక్తి ఉందో అదే విశ్వం అదే విష్ణువు ఈ భావాలతో మనం చూసినట్టయితే ఇప్పుడు శివుడు ఎవరు కేశవుడు ఎవరు అంటే వీళ్ళిద్దరే ఈ ఈ విస్తరించేటటువంటి విశ్వం లోపల నువ్వు ఒక భాగాన్ని విరాను ఆయన ఈ భాగం లోపల ఉండేటువంటి భూమి మీద ప్రస్తుతం చలి అనేటటువంటి ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ కొంచెం దూరంగా వస్తుంది ఇక్కడికి ఈ కృతికా నక్షత్రం పౌర్ణమిగా ఉండేటువంటి సందర్భాల లోపల అందుకని ఆ దూరంగా ఉండేటువంటి సందర్భాల లోపల ఈ ప్రకృతిని మళ్ళీ నీ శరీరానికి సమన్వయం చేసుకునేటువంటి లోపల నువ్వు వెళ్ళాలి ఓకే వచ్చేసి బిగబట్టుకుంటూ పోయేటట్టు అయితే యూనివర్స్ ఎనర్జీ నీకు సప్లై కావటం కాదు మనకు యూనివర్స్ మనకు భయంగా ఉన్నాం అనుకోండి కండరం సంకోచం ఇస్తుంది ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటూ ఉంటుందో అక్కడికి శక్తి సప్లై కావడం కష్టం అందుకని ఇప్పుడు మనకు రక్తనాళాలు గట్టిగా పట్టుకుంటే దీన్ని బ్లాక్స్ అంటాం ఇదే పాపం ఉంటాయి ఈ బ్లాక్స్ మనం స్టంట్ వేస్తాం లేకపోతే బైపాస్ చేస్తాం ఇటువంటివి కాకుండా నిన్ను ఈ మాసాన్ని నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి ఈ తయారు చేసుకునే విధానమే పూజ ఓకే ఈ తయారు చేసుకునే మార్గం లోపల శివలింగం ముందర కూర్చొని చేసుకుంటావా లేకుంటే ఇంట్లో కూర్చొని చేసుకుంటావా లేదా ధ్యానంతో చేసుకుంటావా నీ ఇష్టం నువ్వు నువ్వు నీ స్థాయిని బట్టి నువ్వు పుష్పాలు పెట్టి దళాలు పెట్టి పూజ చేసిన ద్వారా నిన్ను నువ్వు వెనహాస్ చేసుకుంటావా స్తోత్ర పారాయణాల ద్వారా రుద్రపఠనం ద్వారా చేసుకుంటావా అభిషేకం ద్వారా చేసుకుంటావా లేకపోయేటట్టయితే నిరంతరం నమశివాయ జపం చేసుకుంటున్నావా హరహర శంకర జయ జయ శంకర అనుకుంటూ జపం చేస్తూ ఉంటుంటావా ఇటువంటి దాని ద్వారా చేసుకుంటూ పోయటం అనేది ఏ రూపంలో నీ ఇష్టం మొత్తానికి అయితే నిన్ను నువ్వు మాత్రం ఎస్టాబ్లిష్ చేసుకో ఇది ఇంకా విశేషం ఏంటంటే ఈ హరహర అనేటటువంటి శబ్దాలు హరిహరి శబ్దాల లోపల కూడా రమ్ అనేది అగ్ని బీజం అక్షరాలకు కూడా బీజాక్షరాలు ఉంటాయి ఎం రం లం వం ఈ శబ్దాలు చెప్పుకుంటూ వస్తారు లం పృథ్వీ బీజం ఎం అగ్నిబీజం అవుతుంటుంది ఎం బీజం అవుతుంటుంది రమ్ అగ్నిబీజం అందుకే మన పూర్వీకులందరూ కూడా అనేక రకాల రమ్ అనే అక్షరాలతో కూడుకున్నటువంటి దేవతానామాలు ఉంటాయి ఆ మీకు రామ మంత్రం చెప్పేటప్పుడు కూడా పూర్తిగా అదేంటి శ్రీ రామ రామ రామీతి రమే రామి మనోరమే నామ తత్తుల్యం రామ నామ వ ఇన్ని రకరాలు ఇన్ని రేఫలు ఉంటాం వీటిని ఇన్ని వెందుకు పెడతారు అంటే ఇన్నింటినీ చెప్తే తారక మంత్రం అంట ఎందుకంటే ఈ లోపల ఉండేటువంటి చెత్త మొత్తం తగలబడిపోతుంటది మన లోపల చెత్త తగలబడేది బయట ఎక్కడో పాపాలు పోతాయి కాదు మన లోపల చెత్త పాపం ఆలోచన పరంగా చెత్త వస్తుంది ఆహార పరంగా చెత్త వస్తుంటుంది ఇదంతా ఎప్పటికప్పుడు తగలబెట్టాలి ఈ తగలబెట్టే ప్రయత్నం జరిగి శుద్ధత జరిగితే యూనివర్స్ నుంచి ఎనర్జీ అనేటటువంటిది వద్దన్నా కానీ ఇట్లా అనూహ్యంగా వస్తూ ఉంటుంది యూనివర్సి ఎనర్జీకి మనం బలంగా ఇట్లా ముడుచుకొని పోతే రాదు నిన్ను ముడుచుకొని పోనివ్వకుండా నిన్ను బలంగా ఎస్టాబ్లిష్ చేసి సమాజానికి అందించే ప్రయత్నం నిన్ను నువ్వు పడిపోకుండా కాపాడుకునే ప్రయత్నమే ఇది నేను రోజంతా పూజలే చేసుకుంటానంటే బాధ్యత కూడా చేసుకుంటూ లేకుండా ఒక పూజ చేసుకోవటం కాదు నీకున్న బాధ్యత నిర్వర్తిస్తూనే పూజ చేసుకో పూజ చేసుకుంటూ ఈ నెల రోజులు నాకు అవకాశం ఉందండి చేసుకో పూర్తిగా పూజ చేయి పూర్తిగా తపస్సే చేసుకో దాంట్లో ఆ నెల రోజులు నువ్వు పూర్తిగా శివుని వైపే చేసుకుని చేసేటటువంటి ఉదాహరణని నా రుద్రో రుద్ర అని చెప్పేసి చెప్తాడు ఎంతవరకు కావాలి మహాన్యాసం చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మహాన్యాసం రుద్రాభిషేకం రెండు కదా చేసేది ముఖ్యంగా చేసేవాళ్ళు అంతే కదా నా రుద్రో రుద్రమర్చేయేది నువ్వు రుద్రుడివే రుద్రుని అర్చించు అంటాడు నువ్వు రుద్రునివి కావాలంటే మహాన్యాసం మొత్తంలో కూడా శరీరంలో వేర్వేరు భాగాల్లో ఇట్లా ముట్టుకుంటూ ఉంటుంటారని అంటే ప్రతి భాగంలోని రుద్రుని ఆహ్వానించు అంటాడు ప్రతి భాగంలోని రుద్రుని ఆహ్వానించడం చేయి తాకటం కాదు మానసిక భావన లోపల ఆ రుద్ర శక్తిని నీ శక్తిగా మార్చుకున్నప్పుడు నువ్వు రుద్రునికి ఈక్వల్ ఏంటి అయితే నువ్వు పోసి నీళ్ళు ఆయనకు పడతాయి నువ్వు రుద్రుని కానప్పుడు రుద్రుని మీద నువ్వు నీళ్లు పోయలేవు కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి విధానమే మహాన్యాసం అని చెప్పేసే విధానం ఆ న్యాసం అంటే శరీరం లోపల నింపటం వేరు వేరు భాగాల లోపల రుద్రశక్తిని నింపటం నింపిన తర్వాత నువ్వు నమో భగవతే రుద్రాయ అని చెప్పేసి మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి నువ్వు చేసేటటువంటి నమక చమకాలు పారాయణం చేసుకో లేకుంటే జపం చేసుకో ధ్యానం చేసుకో లయంగా ఇంకేదన్నగా ఈ పని చేసేట విధానం లోపల నీకు వచ్చేటట్టు అయితే నీలో అంతర్లీనంగా ఉండే లయకారకం అంటే నాశనం అయ్యేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో పోతాయి జీవ కణాలు పెరుగుతాయి ఆ లయత్వం పోతుంది ఎందుకంటే శివుడు లయకారకుడు అంటాం కదా లయం అంటే పాడు చేసేది నీలో ముడుచుకుని తత్వం ఉందనుకుంటే తొందరగా లయమైపోతాం ఆ లయస్థితి నుంచి దేహాన్ని ఆలయ స్థితికి మార్చాలి శంకరుడు అదే చెప్తాడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చిజేత్ అజ్ఞాన నిర్మాల్యం అంటాడు తీసేసేది అజ్ఞాన నిర్మాల్యం ఇప్పుడు నాకు తెలిసినటువంటిదే కరెక్ట్ నేను చేసేదే పర్ఫెక్ట్ నాకు ఉన్నదే గొప్ప అనుకునేటువంటి భావాల నుంచి నా లోపల ఏ చెత్త అయితే ఉందో ఆ చెత్త అంతా కూడా ముఖ్యంగా అజ్ఞానం అనే చెత్త ఉంది ఎదురువాడు ఏం చెప్పినా నాకు తెలిసిందే గొప్ప ఈ భావాలన్నీ ఉంటుంటాయి ఇటువంటి దాంట్లో ఉండే ఈ అజ్ఞానం అనే చెత్తను నాలో నుంచి తీసేయటం శివ అటువంటి దానికి కార్తీక మాసం సంకేతంగా ఉంటుంది అట్లాగే ఈ మీకు జ్వాలాతోరణం అని కూడా చేస్తూ ఉంటుంటారు ముఖ్యంగా ఈ జ్వాలాతోరణం తోరణం ఇందాక చెప్పిన నటరాజ సంకేతం దాంట్లో నుంచి విగ్రహాలు తీసుకుని ఇటు పోవటం అటు పోవడం చేస్తూ ఉండటం చుట్టూ మటబెట్టడం ఇది ఇది ప్రత్యేకంగా చెప్పేటటువంటిది ఏంటంటే ఇందాక నేను మీకు సూచన చేసినటువంటి నటరాజ సంకేతంగా చుట్టూ ఓజోన్ పర దాని పైన వెలుగులు మధ్యలో నటరాజును చూపిస్తూ అజ్ఞానం అనేటటువంటి ఒక రాక్షసు నుంచి ఉంటుంటారు ఇది డాన్స్ లాగా భూమి నుంచే మనకు మొత్తం అనేక రకాలైన మార్పులు తెలుస్తూ ఉంటుంటాయి అనమాట తన చుట్టూ తాను తిరగడం సూర్యుని చుట్టూ తిరగడం ద్వారా వచ్చేటటువంటి ఏ అయితే ఉందో అదే మనకి ఇప్పుడు ప్రస్తుతం నృత్యానికి సంకేతం కాబట్టి ఆయన నటరాజుగా చూసి ఆ చుట్టూ ఉండేటటువంటి జ్వాలాతోరణమే ఏదైతే ఉందో దానిని ఓజోన్ పరగా చూస్తే దాని అవతల మంటలు ఉంటాయి దాన్ని గుర్తు చేసే ప్రక్రియ ఈ జ్వాలాతోరణం ఇట్లా మనము భూమికి వెలుగును కలిగించాలి వేడిని కలిగించాలి అట్లాగే ప్రకృతికి సంబంధించిన రహస్యం అర్థం చేసుకోవాలి ప్రతి సంవత్సరము మర్చిపోకుండా గుర్తు చేసుకోవాలి అది భావనతోని ఇది చేస్తాం అట్లాగే ఆహార నియమం కూడా దీనికి అవసరం ఉపవాస భావన లోపల మన వాళ్ళందరూ కూడా ఎట్లా అయిపోయిందంటే తిండి తినకపోతే ఉపవాసం అంటున్నాం ఇది అస్సలు కాదమ్మా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఉపవాస భావన ఏంటంటే భగవంతునికి సమీపంలో ఉండటం ఉపవసతి ఉపాసన అంటే ఉప ఆసన పక్కన కూర్చోటం మీ పక్కన నేను కూర్చున్నాను ఉప ఆసనం పక్కన కూర్చోటం ఇటువంటిది కాకుండా కేవలం దానిలో భాగంగా ఆహార నియమం మీద దృష్టి పెట్టిన తర్వాత ఆహారం ముఖ్యమైపోయింది ఇదంతా పక్క అయిపోయింది అంటే ఉపవాసం అనే పదానికి ఇప్పుడు నథింగ్ బట్ ఆల్టర్నేట్ ఫుడ్ అని అర్థం వచ్చింది ఆల్టర్నేట్ ఫుడ్ అనేది కడుపు నిండా నింపుకున్న తర్వాత ఉపవాసం ఏంటి ఉపవాసం ఉపవసతి లేదు భగవంతుని సమీపం లోపల నేను ఇవాళ ఉన్నాను నాకు ఇవాళ ఆహారం కాదు ముఖ్యం నన్ను నా శక్తిని పెంచుకున్న తర్వాత నాకు ఈ ఆహారం ఎందుకు నా శక్తి తగ్గితే ఈ ఆహారం భౌతికమైన ఆహారం కావాలి నా శక్తిని పెంచుకుంటూ పోతే యూనివర్స్ ద మోర్ ఎనర్జీ టు మీ అంత పెద్ద శక్తి నాకు ఇస్తున్న తర్వాత ఈ పనికిరా ఆహారం అందుకని యూనివర్స్ తో ఎక్కువసేపు గడివి ఉండటం అదే లేదా దైవ సన్నిధిలో గడపడం అనేటప్పుడు అది చేస్తూ చేస్తూ ఉంటూ నా లోపల శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడం అనేటటువంటిది ఉపవసతి కొంతకాలం అట్లా నడుస్తూ ఉంటున్నప్పుడు ఒకరికో ఇద్దరికో ఏదో హెల్త్ బాగాలేకపో లేకుండా పెద్దవాళ్ళు అయ్యో చిన్నవాళ్ళు అయ్యో ఆల్టర్నేట్ గా ఏదో ఒకటి కొంచెం దిన్న అయినా పండ్లో పాలు తీసుకో పర్వాలేదు అని చెప్పేసి అన్నారు అనుకోండి ఈ పండ్లో పాలు దగ్గర నుంచి ఇంకా వరుసగా వరుసగా మారి 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 ఈ ఇక భోజనం ఈజ్ ఆల్టర్నేట్ ఫుడ్ ఎక్సెప్ట్ రైస్ టేక్ ఎనీథింగ్ అనే పరిస్థితికి వచ్చేసింది ఈ ఈ అంశం కాదు అక్కడ కేవలం ప్రసాద భావనలో రాత్రిపూట కొంచెం తీసుకోవటం రోజంతా ఉపవసది పక్కకు ఉండటం ఈ ధోరణి లోపల మనం ఎప్పుడైతే ఉంటుంటామో అప్పుడు మనకు కలిగేటటువంటిది ఈ ఉపవాస భావన అనేటటువంటిది స్పష్టంగా ఉంటుంది అనమాట కార్తీక మాసానికి రిలేటెడ్ గా ఇవన్నీ వస్తుంటాయి క్షీరాబ్ది ద్వాదశి అనేటటువంటిది కూడా తులసి వృక్షాన్ని అప్పుడే వచ్చింది కాబట్టి పెంచడం కళ్యాణం కూడా చేస్తారు కదా తులసి కళ్యాణం తులసి కళ్యాణం విష్ణుకు చేసేట అంతే ఈ ఈ వృక్షాలను బాగా పెంచండి అని చెప్పడానికి వేరు వేరు రకాల మార్గాలమ్మా మారేడుగు రిలేట్ చేశారు చెట్టుని కూడా పూజిస్తారు అంటే ఉసిరి చెట్టుకు విశేషం ఏంటంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా అత్యధికంగా వచ్చేది అందులో ఈ సమయంలో కాయలు వస్తాయి ఈ సమయంలో కాయలు వస్తాయి కాబట్టి వాటిని సీజనల్ ఎప్పుడైనా తీసుకోవాలి అది అంత శక్తివంతమైన వృక్షాలు మన దగ్గర ఉండే వృక్షాలే చాలా శక్తివంతాల అటువంటి శక్తివంతమైన వాటి లోపల పంచపల్ల వాళ్ళు కాకుండా ఉన్నటువంటి శక్తివంతాలు అయినటువంటివి ఆ సమయంలో బాగా వచ్చి అవి ఈ సగం రోగాలు తగ్గిస్తాయి ఉసిరి అనేక రకాల రోగాలకు విరుగుడు అవి కాబట్టి ఆ ఉసిరిని మనం వినియోగించుకోవటం ఇంకా వినియోగించుకుంటున్నాం కాబట్టి ఎట్లాగో పంటలు విపరీతంగా ఉంటున్నప్పుడు దాంట్లోనే మనకు దీపాలు పెట్టుకోవచ్చు దాంట్లోనే ఇంకేదైనా చేయవచ్చు తినేవి తినగా మిగిలినవి అనేక రూపాల్లో భగవంతునికి నివేదన చేయటం అనమాట అది దీపం పెట్టడం అంటే దాని అర్థం ఏంటంటే కేవలం ఒక దాని ముందర చూపించడం కాదు ఇది భగవంతుడికి ప్రకృతికి నేను నివేదన చేస్తున్నాను ఈ సి విటమిన్ నాకే అది ప్రకృతికి అవసరం ఈ కాయను మండించేటట్టయితే అంటే ఆ దీపం ద్వారా మండించేటట్టయితే దాని ప్రభావం ఈ ప్రకృతి మీద వస్తుంది నెగిటివ్ ను అదే విషయాన్ని తీసుకుని పోయి ఒకటి ఏదో ఒకటి టైర్ ముక్కనో ట్యూబ్ ముక్కనో అనుకోండి అక్కడ వచ్చే నెగిటివ్ ఏంటి ఇక్కడ వచ్చే పాజిటివ్ ఏంటి ఇది దృష్టి మనకు హోమ దీప దీపభావనలో రావాలి దీపం ఏ నెయ్యిదో పోతే ఏ నూనె ఏంటంటే ఇదే విశేషం దీనికి ఏ దానితోనైతే మన దీపం పెడితే ఈ ప్రకృతి సంతోషపడి ఈ ప్రకృతి లోపల దోషాలు పరిహారం అవుతూ ఉంటుంటాయో అది ఇంపార్టెంట్ ఏది పెట్టడం ద్వారా ఈ ప్రకృతి లోపల మనకి ఇబ్బంది ఏర్పడుతుందో కణాలన్నీ ఇబ్బంది పడుతున్నాయో దాని అక్కడ ఇబ్బంది పడటం కాదు నీలో కూడా అదే నీ చుట్టుపక్కల జరుగుతుందంటే నీలో జరుగుతున్నట్టే కాబట్టి వాటి వల్ల మనం ఏదైతే బాధపడుతుంటామో పనికి రావని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాను ఇది మనం గమనించుకుంటూ ఓవరాల్ వ్యూలో కార్తీక మాసాన్ని ఇట్లా గమనించాలి ఇక అభిషేకం చేసుకునే విధానం ఎప్పుడైనా సరే భూమి మీద ఎందుకు అభిషేకం చేయాలి అభిషేక ప్రియ శివ అనుకుంట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తారు దీని విషయం లోపల అభిషేకం చేస్తూ ఉండేటట్టు అయితే ఏం జరుగుతుంటుంది అంటే భూమి మీద వర్షం పడితే ఏం జరుగుతుంది అంటే పంటలన్నీ పండుతాయి చెరువులు నిండుతాయి కాలువలు నిండుతాయి నదులు నిండుతాయి సముద్రానికి మంచి నీళ్లు వెళ్తుంటాయి అన్ని వెళ్తుంటాయి దీని వల్ల జరిగేది ఏంటి అంటే పంటలన్నీ బాగా పండుతాయి పంటలు బాగా పండితే లాభపడేవాడు ఇవ్వడం అందరికి ఆహారం దొరుకుతుంది అది కాక భూమి లోపలంతా వేడి విపరీతమైన వేడి ఆ వేడి గనక బయటకు వచ్చిందంటే మనం అందరం ఇప్పటికే అగ్నిపర్వతాలు పర్వతాలు ఎన్ని చోట్ల బదులవుతున్నాయి మనకు అందరికి తెలుసు దానికి ఎప్పటికప్పుడు చల్లదనం కావాలి అందుకని ఉష్ణ సంబంధమైనటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఆ వేడిని తగ్గించేసి చల్లదనం తీసుకొచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అటువంటి ప్రదేశాల రూపంలోనే ఇక్కడ కూడా మనకు శివుడికి పోసే నీళ్ళ వల్ల రెండు రకాల ఆలోచనలు ఒకటి ఆ జల దర్శనం జరుగుతూ ఈ భూమి మీద ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండాలి చక్కని నీళ్లు పడుతూ ఉండాలి ఈ భూమి మనకు ఇబ్బంది పెట్టకుండా కాపాడాలి శివ భావన రాగానే భూమి గుర్తు రావాలమ్మా శివలింగం అంటే భూమి గుర్తు రావాలి ఈ అదొకటి రావాలి ఇది దీనివల్ల మనకు లాభం కలుగుతుంట నెంబర్ టూ ఇస్ ఈ భూమి ఆ మీద నీళ్లు పట్టమే బయట పడితే మనకు పంటలు ఆ నీళ్లు ఎప్పటికి ఇట్లాగే పడుతూ ఉండేటట్టు అయితే అడుగున ఉండేటటువంటి లాభాలు ఇవంతా బయటికి రాకుండా మనం కాపాడుతుంటాం ఈ రెండింటి వల్ల జలము భూమి మీద పడుతూ ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ మన భారతీయులు తీసుకొచ్చారు అందుకని అభిషేకం చేస్తూ ఉండాలి అభిషేక భావన ఇప్పుడు ఏంటంటే నీళ్లు పడాలి ఎప్పటికీ కూడా అట్లా మనం చూసుకుంటే ఈ ఈ తత్వం బయటకు వస్తుంది లేకపోయేటట్టు అయితే ఇంత చలికాలంలో కూడా లోపల వీడి బయటకు వచ్చింది అనుకోండి ఇంత శరీరంలో కూడా ఇంత చలికాలంలో లోపల విపరీతంగా జ్వరం బయటకు వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఎట్లా ఉంటాము ఈ భూమి అంతే మనకు ఎప్పటికప్పుడు సాపేక్షంగా ఆలోచించే ధోరణి కనుక ఎప్పుడైతే వచ్చిందో మనకు తెలిసిపోతుంది అంతా బాగా ఉండి విపరీతంగా మీకు ఫీవర్ ఉంది అనుకోండి ఒట్లో వేడి బయటకు మరి భూమిలో కూడా వేడి బయటకు వస్తుంటాయి మనం తట్టుకోలేము అసలు పైనుంచి వస్తున్న వేడికే తట్టుకోలేకపోతాము కింది నుంచి కూడా వేడి వస్తే అందుకని ఎప్పటికీ భూమిని ఈ చల్లబరిచే విధానమే మనకి ఇటువంటి పూజలు విధానం అంతా కూడా ఒకటే కాకుండా రకరకాల ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తుంటారు కదా ఇది మెడిసిన్ వాల్యూ కోసం చేసేటువంటి పని అది అక్కడ చేస్తున్నాం కానీ అయితే మనకు అవసరమైనటువంటి వాల్యూ ఇది మనకు అవసరమైన వాల్యూ దాంట్లో కొన్ని పాళ్ళు మనకంత క్లారిటీ ట్లే గాని కొన్ని పాళ్ళ లోపల కనుక పంచామృతాలు కనుక కలుపుకునేటట్టు అయితే అది ఒక మనకు మెడిసిన్ గా మారుతూ ఉంటుంది ఆ మెడిసిన్ మనం కనుక స్వీకరించేటట్ అది ప్రసాదం అవుతుంది అక్కడ పోయటం ఒకటే ఇంపార్టెంట్ కాదు అది ప్రసాద రూపంలో మనం స్వీకరించడం కూడా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అట్లా మనం చేసుకోవటం పోయటమే కాదు మనకు ఉన్నది సమర్పించి ఆ తర్వాత మనం స్వీకరించుకుంటాం అది ఆ స్వీకరించేది ఎట్లా తీసుకోవాలంటే దొరికింది కదా అని తీసుకోవటం కాకుండా అది ప్రసాద భావనలో స్వీకరించాలి ఏదైనా సరే మనం స్వీకరించేది ప్రసాద భావన కాకుంటే ఉన్నదంతా ఎవరిది ఈ విశ్వంలో భాగం ఈ భూమిలో భాగం ఈ భూమి ద్వారానే ఏర్పడింది అనేటటువంటి భావన నిరంతరం ఏర్పడి దానికి మనం అర్పించి మనం స్వీకరించడం అనేది దేవుడికి పెట్టే నైవేద్యం లాంటిది ఓకే నైవేద్యం ఈ పంట ఎవరు పండించారు నేను పండించానంటే అహంకారం ఆ భూమి లేకుండా నువ్వు పండుతావు లేదు భూమికి ఎవరు సపోర్ట్ చేయాలి అంటే ఆకాశం నుంచి సూర్యుని కావాలి కదా ఈ బీజానికి పుట్టే శక్తి ఉండాలి ఆకాశం నుంచి కిరణజన్య సంయోగ క్రియ జరగాలి ఈ కిరణజన్యం జరుగుతుందంటే ఆకాశం ఒక శక్తి మన దగ్గర సూర్యుని యొక్క శక్తి దీంట్లో ఉన్నట్టే కదా అటు సూర్యశక్తి భూశక్తి చుట్టూ ఉండే వాయు శక్తి ఇన్ని రకాల శక్తులు కలుపుకునేటట్టు పంచభూతతో శక్తిలో గింజ బయటకు వచ్చింది ఈ గింజకి ఎవరు బాధ్యులు నేను పండించాను అనుకోవడం అనేది ఎంత అహంకారం ఇక్కడ అందుకని ఈ ఈ పొందినటువంటి ఈ దీనిని నివేదన అయ్యా నీదే ఇది నువ్వు వద్దంటే నువ్వు తీసుకుంటా నేను కూడా కొంచెం తీసుకుంటా అని చెప్పడం అనేది ప్రసాదం నీకు పెట్టకుండా తింటే రాక్షసన్నం అది అందుకని ఆ ఆ భావనతోని మనం నైవేద్య భావాలు పెంచుకుంటూ వస్తున్నాం అనమాట అట్లాగే అభిషేకం చేసిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని మనం స్వీకరించేసి తీర్థము ప్రసాదం అనే ధోరణిలో స్వీకరించే కారణం కూడా ఇదే అటువంటి అభిషేకం మనం చేసేది అందుకని వేరు వేరే రకాల రూపాల్లో చేసేసి నాకున్న ఇవన్నీ నేను నీకు చేస్తున్నాను అంటే నాకున్నది నీకు సమర్పిస్తున్నాను నువ్వు ఇచ్చేది కొంచెం ప్రసాదం స్వీకరిస్తాను ఇది దీంట్లో ఇంతసేపు చేస్తే దీంట్లో ఏదో నేను చెరుకు రసం తీసుకొచ్చేసి ఒక గాలను శివుడి మీద పోసినంత మాత్రాన్ని ఇంత కిలో ఎక్కువ పుణ్యం వస్తుంది అనుకోవటం ఎప్పుడూ లేదన్నా నీ హృదయాన్ని పెట్టేసి ఏం చేసినా గానీ వస్తుంది తులిసాకులన్నీ కూడా చెట్లన్నీ నాశనం చేసి వచ్చేసి అక్కడ పెడితే పుణ్యం ఏం రాదు ఆ తులిసాకు కలిగినటువంటి రెండు చెంపుల నీళ్లు దాంట్లో వేసేసి ఆ నీళ్లను నువ్వు దేవుడి మీద పోసి వచ్చిన తీర్థాన్ని ప్రసాదంగా తీసుకునేటట్టయితే నీలో శ్లేష్మం తగ్గిపోతుంది ఫస్ట్ మరణించేటప్పుడు కూడా శ్లేష్మం కట్టు కావడానికే కదమ్మా తులసి నీళ్లు పోసేటటువంటిది అందుకని శ్లేష్మం కట్టు కావాలి శరీరం లోపల అదంతా వెళ్ళిపోవాలి అందుకని తులసి భావన ఎక్కువగా ఉంటుంది ఈ సమయం లోపల ఇట్లా మనం ఆలోచించే ధోరణి వెనక ఒక విజ్ఞానాన్ని కనుక దర్శించేటట్టు అయితే మనం కార్తీక మాసంలో ఈ భూమికి చేసే పూజలాగా ఉంటుంది కూడా వీరాది శివరాత్రి చేసినా ఇటువంటిదే శివరాత్రి అనేది ఎర్త్ ఫార్మేషన్ డే అది లింగోద్భవ కాలం అని చెప్పేసి అంటాం వెత్ ఫార్మేషన్ దగ్గర తీసుకుంటాం ఇప్పుడు భూమి కంజెస్ట్ అయ్యే టైం ఈ కంజెస్ట్ అయ్యే టైం సూర్యునికి దూరం అవుతుంది మనం వేడి చేసి దగ్గర చేసే ప్రయత్నం మనం ఏం చేయలేము కాకుంటే మనం మన లోపల మన చుట్టుపక్కల ఉండే వాతావరణాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం ఇది విశేషం ఇంకా చెప్పండి సార్ ముఖ్యంగా కార్తీక మాసం అంతా ఒక ఎత్తు దీపారాధనలు ఈ నియమాలు ఇవన్నీ కార్తీక పౌర్ణమి అనేసరికి ఇంకా ఎక్కువ హడావిడి చేస్తుంటారు దీపదానాలు ఇస్తుంటారు దీపాలు వెలిగిస్తుంటారు ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని చెప్పి ఇదంతా నిజంగా ఎందుకు చేయాలంటారు ఈ చేసే మూడు వందల అరవై ఐదు రోజులు అనేటటువంటిది ఏమో ప్రతిరోజు దీపం పెట్టడం అనేటటువంటిది దీపం దానం చేయటం అనేటటువంటిది నా దగ్గర ప్రతిరోజు దీపం ఇవ్వాలి వెలుగు చూపించాలి ప్రపంచానికి అనేటటువంటిది ఇన్ని లేకపోతే కనీసం ఆ రోజు చేయను ఆయన అని చెప్పేసి చెప్పటం సాధారణంగా మనకు శుభ కార్యక్రమాల రోజులు అని చెప్పేసి అనుకుంటున్న సందర్భాల్లో నాట్ ఓన్లీ కార్తీక పౌర్ణమి ప్రతి మాసంలోనూ కూడా ఏకాదశులు పౌర్ణములు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపంలో కార్తీక మాసం అయితే సోమవారాలు ఇటువంటివన్నీ కూడా విశేషంగా స్వీకరించే సంప్రదాయం మనకుంది సోమవారం చంద్రుడికి సంకేతంగా చంద్రుడికి భూమికి లింక్ ఉంటుంది ఆ చంద్రుని ఆకర్షణ భూమి మీద భూమి ఆకర్షణ చంద్రుడి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటాయి ఎప్పటికప్పుడు కాబట్టి ఆ భూమి ఆకర్షణ మధ్యలో ఘర్షణ జరగకుండా ఉండేటువంటి రోజులుగా మనం స్వీకరిస్తూ ఉంటాం వినాయక నాడు చంద్రుని చూస్తే భూమి భూమి ఆకర్షణ దెబ్బతిన్నది కాబట్టి వినాయకుని పొట్టగలినట్టుగా చూపిస్తూ ఉంటుంటారు అది గురుత్వాకర్షణ లోపాలన్నమాట అవన్నీ కూడా అటువంటిదే ఈ భూమికి సంబంధించినటువంటి విశేషం లోపల ఈ ఈ అంశాలు చూస్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని రోజుల లోపల పౌర్ణమి నాడు జరిగేటటువంటిది ఏమిటి చంద్రుడు అట్లా అవుతూ ఉంటుంటాడు సూర్యుడు ఇంకో వైపు నుంచి లాగుతూ అవుతూ ఉంటాడు భూమి మీద వ్యతిరేకంగా రెండు వైపులా అంటే సూర్యుని చుట్టూ మనం తిరుగుతున్నాం చంద్రుడు మన చుట్టూ తిరుగుతున్నాడు ఈ రెండు వైపుల నుంచి లాగే శక్తి అమావాస్య నాడు రెండు ఒక దగ్గర నుంచి లాగే శక్తి అందుకనే సముద్రంలో అవుట్ పోట్లు ఎక్కువగా ఉంటుంటాయి అప్పుడు నీళ్లు కొంచెం మనకన్నా కదిలేవు కాబట్టి ఎక్కువగా మరి సముద్రంలో మీలో మార్పులు ఉంటాయి మీ శరీరంలో వాటర్ ఒకటే కదమ్మా వాటరీ అనే అనగలిగిన మీ ఆలోచనలు కదలవా పౌర్ణమి నాడు ఎందుకు మరి పిచ్చి వాళ్ళకి అందరికి కట్టేస్తారు ఎందుకు వాళ్ళకట్టు కట్టేస్తారు మరి కొంచెం శరీరంలో ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడి యొక్క వాడి భావాలను అణుచుకుంటాడు జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఇటువంటి సందర్భాల లోపల మనిషిని ఏం చేయమన్నారు అంటే ఎక్కువసేపు దైవంతం ఈ అనీజీ ఉండేటువంటి అట్మాస్ఫియర్ ఏవైనా సరే మీకు ఈ మూడాలు ఇది అధిక మాసం ఇది పనికిరాదు ఇది వర్జం ఇటువంటి పదాలు ఎక్కడ వాడినప్పటికీ కూడా యు షుడ్ బీ విత్ హైయర్ ఎనర్జీ ఓకే ఈ రోజుల్లో నువ్వు ఏదో ఫంక్షన్లు చేసుకుంటూ తిరగకు నువ్వు ఎక్కువసేపు నీ మనసును కేంద్రీకరించు ఎక్కడ కేంద్రీకరించాలి అంటే నీకన్నా శక్తి చోట కేంద్రీకరించు నువ్వు అక్కడి నుంచి శక్తి తెచ్చుకునే ప్రయత్నం చేయి మనసును ప్రశాంతంగా పెట్టుకో అంతవరకే తప్ప నువ్వు మనసును వేరే వేరే చోట్లలోకి పోతున్నా కొద్ది నువ్వు అనీజీగా గురి అయితే నువ్వు నీ మనసు అనీజీ గురి కావటం కాదు నీకు వచ్చిన ఈ ఇన్స్ట్రుమెంట్ పాడైపోతుంది అద్భుతమైన ఇన్స్ట్రుమెంట్ వచ్చింది ఎన్నో పనులు చేస్తే వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కాబట్టి మరి ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ను పాడు చేయడానికి ఇంకా అర్హత ఎక్కడది కాబట్టి నీ మనస్సును ఎక్కువసేపు అక్కడ కేంద్రీకరించు అనడానికి పౌర్ణమి నాడు పూర్తిగా వరతాద్రి అని చేయటం మనం ఇప్పుడు ఆర్భాటాలు చేస్తున్నాం దానికి ఇది ఆర్భాటం కాదు చేయాల్సిందే నువ్వు దానం చేసుకో మన వాళ్ళు ఏం చెప్పుకుంటుంటే కనీసం ఆ రోజన్నా చేయరా రోజు చేయలేకపోతున్నానండి నాకంటే మనం ఏం చేస్తుంటాం వారం పనులన్నీ కూడా ఒక రోజు చేసుకుంటున్నట్టుగా కనీసం ఆ రోజు ఉపవాసం ఉండాలండి అన్న కనీసం ఏకాదశి నాడు ఉంటారా అని చెప్పేసి ఏకాదశి నాడు ఉపవాస ధోరణిలో ఉంటారు ఏకాదశికి ఉన్నాయి అది ప్రతి ఏకాదశి ఉపవాస భావంలో చెప్పుకుంటూ వస్తుంటారు ఇట్లా ప్రత్యేకంగా చెప్పినటువంటి ఈ అంశాలన్నిటిని కూడా పూర్తిగా మన వాళ్ళు చెప్పినదల్లా ఆ ప్రకృతిలో వచ్చే మార్పుకు అనుగుణంగా నిన్ను నువ్వు తయారు చేసుకో ఆ ప్రకృతిలో మార్పు వస్తుంది ఖచ్చితంగా లాగబడేటువంటి విధానం ఉంది ఆ లాగబడే విధానం పౌర్ణమి నాడు అధికంగా ఉంటుంది కాబట్టి నీ మనసుని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కార్తీక మాసం అందులో కొంచెం అక్కడ కూర్చో ఆ తర్వాత ఏం చేయొచ్చు మరి ఇంక ఈ రోజు నాడు అంటే శుభకర్మలు చేయి చేస్తే కర్మ అనేది చేస్తే మంచి పనులే చేయి ఏమేమి శుభకర్మలు అన్నప్పుడు మీకు మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా అభిషేకం చేసుకుని పూజ చేసుకో చేసుకోనమి వీడికి ఓ పది కిలోలు ఉసిరికాయలు ఇంకొక వాడు వండుకొని తింటాడు లేకుంటే పచ్చళ్ళు పెట్టుకుంటాడు ఇంకేమైనా చేస్తుంటాడో అలా ఒకటి పంచుకుంటూ పో లేదా ఈ దీపం ఇచ్చేసే అంటే ఒక దీపం దానం చేసేసి నాకు కొవ్వాలన్నీ పోయినాయి అంటే ఏం పోవమ్ లోపల నుంచి పోవాలవి ఈ దీపం బయటికి ఎక్స్టర్నల్ అవుట్లుక్ ఈ జ్యోతి అనేటటువంటిది నీ హృదయ జ్యోతి ఒకటి ఉంటుంది ఈ జ్యోతికి సంకేతంగా ఈ జ్యోతి అంతవరకే కానీ ఈ సంకేతం ఇది ఇచ్చేసాం కాబట్టి నాకు మన్ని పోతాయి ఇక్కడ దీపం వెలిగించాం కాబట్టి నా పాపాలన్నీ పోతాయి ఇది ఇదంతా ఉత్త ట్రాష్ ీవై వెళ్ళకూడదు మనం ఆ దీపం వెలిగించండి ఆ దీపం వెలిగిస్తూ నీ హృదయ జ్యోతిని వెలిగిస్తున్నావా లేదో చూడండి నీ ఆలోచన విధానంలో ఇప్పటికేనే ఏమైనా మార్పు వచ్చింది నువ్వు ఈ ప్రకృతితో కలయికం ఉంటుందా ప్రకృతికి దూరంగా ఉంటున్నావా ఈ వెలుగులతో సన్నిహితంగా ఉన్నా వెలుగులకు దూరం అవుతున్నావా నీలోనే వెలుగు లేకపోతే ప్రపంచంలో ఎక్కడ చూస్తావు శంకర్ల వారు అంటారు ఒక చోట ఎవడు వెలుగు అని చెప్పేశానంటే ఎవరు వచ్చి అడిగారట కుష్టు వ్యాధి గ్రస్తుడు నెక్కలోకి ఉపదేశం అంటారు ఇది అయ్యా నాకు వెలుగు ఏంటో అర్థం కావట్లేదు ప్రపంచంలో అందరికి మీరు మంచి మార్గం చెప్తున్నారట కదా నాకు కూడా ఏమైనా చెప్తారా అసలు నాలాంటి వాడికి ఏమైనా చెప్పొస్తుందా ఈ కుష్ఠు వ్యాధి ఇట్లా కుడుతున్నారు ఊళ్ళలో కూడా నైనా అట్లేం కాదు కూర్చో అన్నాడు కూర్చోమని ఏం చెప్పాడంటే నైనా నీకు వెలుగేంటి అని అడిగాడు కింజ్యోతిస్త నీకు వెలుగేంటి అని అడిగాడు ఆ అతను చెప్పాడు భానుమానహనిమే నాకు సూర్యుడు వెలగండి అన్నాడు రాత్రవు మళ్ళీ ప్రశ్న రాత్రిపూట ఏంటయ్యా వెలుగులు ప్రతి ఆ నక్షత్రాలు చంద్రుడు నా చుట్టూ ఉండే దీపాలు ఇవన్నీ కూడా వెలుగులు నాకు ఏవం రవి దీప దర్శన విధ్యోతిరాఖ్యాహిమే ఒకవేళ ఇది రవి ఇది చంద్రుడు ఇది దీపము అని చెప్పగలిగినప్పుడు నీ దగ్గర ఏముందనేది చూసి చెప్తున్నావు అన్నాడు అంటే ఒక వెలుగును దర్శించడం కోసం నీ దగ్గర ఉన్న వెలుగేంటి అంటే నా దగ్గర ఏమున్నాయి అని ఆలోచించి చక్షుహు అన్నాడు కళ్ళు నాకు అళ్ళున్నాయండి నాకు కళ్ళు ఉంటాయి అది రవి తెలిసింది చంద్రుడిని తెలిసింది దీపం అని తెలిసింది అన్నీ తెలిసాను తస్య నిమీలనాది సమయే కిం ఒకవేళ నువ్వు మూసుకున్నావు అనుకో దాన్ని అప్పుడు కూడా రవి కనపడుతున్నాడుగా అప్పుడు చంద్రుడు తెలుస్తున్నాడు కదా అప్పుడు దీపం అర్థమవుతుంది కదా మరి అప్పుడు ఎవరయ్యా చూసేది అని అడిగాడు అంటే మళ్ళీ ఈయన ఆలోచించాడు ఆలోచించి ధీహి అన్నాడు నా మనసు అండి అన్నాడు నా మనస్సు అన్నాడు నా చెయ్యి నా కాలు నా ముక్కు నా వస్తువు నా ఫోను అన్నట్టుగా నా మనస్సు ఓకే నైనా నీ మనస్సు అన్నావు కదా ధియో దర్శనే కిం నీ మనస్సు చూస్తుంది ఎవరు అన్నాడు ఇంక దొరకలే సమాధానం కొంచెం సేపు ఆగి కిమ్ తత్ర అహం ఇంకెవరో లేదు నేనే అన్నాడు ఆ మాట అనేసరికి నువ్వే కదా అంటే నువ్వనే ఒక వెలుగు నీ మనస్సు అనే వెలుగు ద్వారా నీ కంటి అనే వెలుగుతోనే బాహ్యమైన వెలుగును చూస్తున్నావు ఇప్పుడు అది వెలుగా నువ్వు వెలుగా అసలు నువ్వు వెలుగు ఇది గుర్తించాలి ఫస్ట్ నువ్వు వెలుగుగా కావాలని చెప్పేసి గుర్తించడమే ఈ దీపాన్ని సంకేతం ఆకాశంలో ఉండే వెలుగు బాహ్యం అది చూసేటటువంటి కన్ను బాహ్యం ఈ కన్నును దర్శించే కన్ను చూడదమ్మా కన్నును మనసు మనసు పెట్టి చూస్తుంది బాగా నిద్రపోయే కన్ను ఇట్లా చూడు అంటే చూడలేడు కోమాలు ఉన్న కన్ను పెట్టి చూడడం చూడలేడు చచ్చిపోయిన శవంతం కన్ను చూడడం అంటే చూడలేదు అంటే లోపల ఉండే ఒక వెలుగు ఉన్నప్పుడు మాత్రమే మనస్సు అనేది ఈ కంటి మీద కేంద్రీకరించినప్పుడు మాత్రమే అది చూడటం అనేది తెలుస్తుంటుంది కాబట్టి కన్ను అనే వెలుగుకు మూలమైంది అనే వెలుగు ఈ అనే వెలుక్కు మూలమైంది ఎవరు అంటే నేనే నేను అనే వెలుగు వెలుగు లోపల లేకపోతే నన్ను తీసుకుని అంతే కాబట్టి నేను అసలు వెలుగును గుర్తించడమే ఈ వెలుక్కు సంకేతం ఈ వెలుగును పది మందికి పంచుకోవటం అని చెప్పేసి ఈ వెలుగును వ్యాపనం చేయడం అని అర్థం అందుకని ఈ వెలుగులు వ్యాపనం చేయడమే దీపదానాలకు సంకేతం ఆ భావన నీకు పొందటం ఈ అజ్ఞానం అనేటటువంటి దాని నుంచి జ్ఞానం దీపం రాగానే తమ తమసోమ జ్యోతిర్ఘమయ అంటాం కదా అంటే వెలుగులు పంచాలి ఈ నువ్వు వెలుగుని ఈ లోకానికి ఈ వెలుగును దర్శించేటువంటి విధానం ఇటువంటి రోజుల్లో గుర్తించిన అయినా కనీసం కేవలం ఒక కార్తీక మాసంలో కాదమ్మా చాలా సార్లు దీపదానాలు ఉంటాయి పురాణాలు అవన్నీ కూడా చెప్పినవి అసలు దీపం దానం చేయటం అనేటువంటి ప్రతిసారి చెప్పే మాట అయిందే దీపం దానం చేసేస్తే అయిపోతుందని కాదు ఆ దీపదానం చేస్తున్న సందర్భాల లోపల నేను బంగారు దీపం చేశానా వెండి దీపం చేశానా ఇత్తర దీపం చేశానా ఇది దేశానా ఉసిరికాయ దీపం చేశానా దాని మీద రెండు వందలు పెట్టానా ఐదు వందలు పెట్టాను ఇది లెక్కకే కాదమ్మా అదంతా లోక వ్యవహారం దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు కానీ మనం మాట్లాడవలసింది ఏంటంటే ఒక దీపం దానం చేస్తున్నప్పుడు నువ్వు దీపమా కాదా గుర్తు చేసుకో నీలో ఉన్నటువంటి అజ్ఞానం ఈ పూట కొంచెం తగ్గిందా లేదా గుర్తు చేసుకో నువ్వు భగవంతునితోని ఈ రోజు ఎంతసేపు కలిసి ఉన్నావు అని చెప్పేసి అర్థం చేసుకో ఆ కలిసి ఉండే విధానం ఆ జ్యోతి నీకు ఏం సంకేతం ఇస్తుందో గుర్తుపెట్టుకో ఆ గుర్తు పెట్టుకొని నువ్వు దీపంగా మారటానికి ఇదంతా ప్రయత్నం నువ్వే వెలిగైతే అందుకని మొదలు మొదలు పెట్టేటప్పుడే నీలో దీపం వెలిగించు నీవే వెలుగై వ్యాపించు అనే పదం చెప్తుంటాం చెప్తుంటాశరథి రాసిన గొప్ప వర్డ్ ఇది నీలో దీపం బయట దీపాలు ఎట్లా వెలిగిస్తావు నీలో దీపం ఎక్కడ వస్తుంది నీవు లోపల వెలుగుతే నీవు వెలుగు నీ చుట్టూ వెలుగులు వస్తావు నీకున్న ఎనర్జీ ఫీల్డ్ నీకున్న దీపం వల్ల నువ్వు పది మందికి మార్గం చూపించేవాడు అవుతావు నువ్వే వెలుగు లేకపోతే ఇంకో వెలుగు చుట్టూ తిరగాల్సి వస్తుంది సూర్యుడు వెలుగు కాబట్టి భూమి దాని చుట్టూ తిరుగుతుంది ఆ దానికన్నా దానికన్నా చిన్నతి చంద్రుడు దీని చుట్టూ సూర్యుని చుట్టూ తిరగాల్సి ఉంటుంది అంటే బలహీనుడు అవుతున్నా కొద్దీ వెలుగులు తగ్గుతున్నా కొద్దీ పది మంది చుట్టూ తిరగాలి నువ్వే సూర్యునిగా మారేటట్టు అయితే నీ చుట్టూ పది మంది తిరుగుతారు ఈ సంకేతం చెప్పేటటువంటిది ఆత్మజ్యోతిని వెలిగించే భావన ఈ జ్యోతిని దర్శనం చేసే దానం చేసే విధానం ఉంటుంది ఆ మార్గంలో మనం తీసుకెళ్తే దీపదానం సంకేతంగా ఉంటుంది అనమాట ఇటువంటివి అన్ని దానాలు కూడా ఎదుటి వ్యక్తికి వినియోగపడటం దానం ఏ రూపంలోనే వినియోగపడచ్చు నాకు తెలిసిన వాళ్ళకే వినియోగపడాలని ఏం లేదు ప్రపంచంలో దెబ్బరికైనా ఏ రూపంలోనైనా దానం చేసుకోవచ్చు ఆ ఇచ్చేటటువంటి దానంతో ఫలాన్ని వాళ్ళకి ఇస్తేనే తృప్తి కాకుండా నిజంగా తృప్తి పడేవాడు ఇస్తే వాడికైనా కానీ వాడికి అవసరం తీరినా వాడికి ఆనందం పొందిన వాడికి ఇచ్చేటైతే సంతోషం ఆ మార్గంలో మనం ఆలోచిస్తే ఇంకా కూడా వైజ్ఞానికంగా ఉంటుంది సార్ నదిలో కూడా దీపాలను వదిలిపెడుతుంటారు విశేషంగా ఈ మాసంలో ఇక్కడ కూడా అదే పరిస్థితి దీపానికి సంబంధించిన విషయం లోపల జలం లోపల జీవితం అంతా కూడా ఈ కదలికలతో కొడుకుంది జాగ్రత్త ఆ దీపంగా నువ్వు మారితే ప్రపంచం మొత్తంలో నువ్వు ధర్మమే ఉంది అక్కడ ఇవన్నీ అటువంటివే ప్రకృతి లోపల ఉండే ప్రతిదీ నీకు వినియోగపడేవే అగ్ని జలం వాయువు భూమి అన్ని కూడా నీ పంచభూతాలన్నీ నీకు సంబంధించినవే అక్కడ రిలేట్ చేసుకోవడం అనేటటువంటిది నువ్వు చేసుకోవాలి కేవలం ఎక్స్టల్లీ వీఆర్ వర్కింగ్ బాహ్యంగా ఈ పని చేస్తే ఇదని పురాణం చెప్పింది పురాణం వెనక తత్వాన్ని మనం మర్చిపోయి పురాణం చెప్పిన పదంపై చేసుకుంటూ వెళ్తున్నాం దాంట్లో మోడర్నైజ్ చేసి చేస్తున్నాం కానీ పురాణం చెప్పేదాని ప్రకారంగా మీరు చేస్తూ దాని ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు అనే విషయం మాత్రం మనం దూరం అయ్యాం ఈ దూరమైనటువంటి దాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం మనం చేసేటట్టయితే ఈ జలంలో దీపం వదలటం మనిషికి వెళ్ళటం వేరు వేరు వస్తువుల ద్వారా దీపాలు దానం చేయటం లక్షత్తులు నో చేసుకోవటం లేదా మూడు వందల అరవై ఐదు రోజులు రోజులకు సంకేతంగా మూడు వందల అరవై ఐదు దీపాలు అది లేదా ఒకటే ఒత్తిగా మార్చి ఇవ్వటం ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ గా కనపడతాయి తర్వాత ఏమైపోయిందంటే కాలక్రమం లోపల మన అజ్ఞానం పెరుగుతుంది కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఏర్పాటు చేస్తాం ఇది ఎట్లా చేస్తేనే కరెక్ట్ ఇది చేయలేకపోతే నేను చేయలేకపోయానని బాధ ఇట్లా ఈ విషయాల మీదనే తప్ప దీంట్లో నెయ్యి సరిగ్గా ఉందా లేదా ఈ చర్చలే చేస్తున్నారు కానీ ఆ దీపం వెలిగిన తర్వాత దాన్ని చూస్తూ ఓ పది నిమిషాలు గడిపేసి నా లోపల ఏం మార్పు అసలు ఈ దీపం ఏంటి ఈ లోకం ఏంటి ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉంటాను నేను ఈ దీపం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి నాకు నాకేం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇది ఆ వైపు దృష్టి పెట్టడం అనేది తగ్గిపోయిందమ్మా అది అది పెంచుకోవడానికి ఇటువంటి కార్తీక మాసాలు ఉపయోగపడితే చాలా సంతోషం చాలా మంచి విషయాలు తెలియజేసే సార్ ధన్యవాదాలు నమస్కారం అమ్మా